చాలా బాధాకరంగా ఉంది. గద్దరు ఒక పాటని గద్దరు ఒక మాటని ఈ తెలుగు సమాజం అంతా కూడా ఒక కన్నుల పండుల్లాగా చూసింది. గద్దరు పాటని ఇవాల ఒక గొంగడి అంటే గద్దరు, గజ్జలు అంటే గద్దరు, డప్పు అంటే గద్దరు, పాట అంటే గద్దరు, మాట అంటే గద్దరు. అలా పాటకు ప్రతిరూపంగా గద్దర్ని అలా ఊహించుకుంటున్నారు. అటువంటి గద్దరు కాల్పులు జరిపిన నాటి నుండి ఈనాటికి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గద్దరు మరణము సహజ మరణం కాదు, అది రాజ్య హింసలో భాగంగానే గద్దరు మరణించిందని నేను విశ్వసిస్తున్నా. ఎందుకంటే గద్దరు కాల్పులు జరిపిన తూటాల వలనే ఆయన గుండెల్లో ఉన్నటువంటి తూటాలని ఆపరేషన్ చేసే ప్రయత్నంలో ఆయన మరణించాడు. ఒకసారి ఆ కాల్పుల గురించి ఆ రోజు ఏం జరిగింది? కాల్పులు జరిపిన సందర్భంలో నేను కాల్పులు ఎక్కడ జరిగాయి? వెంకటాపురంలోనే కాల్పులు జరిగినాయి. ఆ రోజు మేము అరుణోదయ నాగన్న గారితో అమృతవాణిలో మేము పాటలు వాడ సీడీ తీస్తున్నాం, పాటల క్యాసెట్ తీస్తున్నాము. క్యాసెట్ తీసి మూడు నాలుగు ఆ ప్రాంతంలో మేము వచ్చాము. వచ్చిన సందర్భంలో గద్దర్ గారి మీద కాల్పులు జరిగినాయని చెప్పేసి అన్నారు. మేమంతా విస్మయానికి గురై మా కళాకారులంతా కూడా మేము ఆడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసాం. కానీ తీవ్రమైన నిర్బంధం ఉంది. వెంకటాపురం చుట్టూ ఎటు చూసినా 3 కిలోమీటర్ల దూరంలో పోలీసులు ఉండి ఎవరిని అక్కడికి రానియట్లేదని చెప్పేస్తే అంటే మేము పోలేకపోయాం కాల్పులు జరిగిన సందర్భంలో. ఆ తర్వాత మళ్ళీ ఆయన హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్ కూడా తీవ్రంగా పోలీసులు ఉండటం వల్ల మేము ఆడికి చేరుకోలేకపోయాం. తర్వాత ఒక 15 రోజులకు 20 రోజులకు అనుకుంటా ఆ నెల రోజుల తర్వాత నేను తర్వాత పీడిఎస్సి ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నప్పుడు సంస్కృతి గారు, పద్మ గారు అట్లా నేను ముగ్గురం కలిసి వెళ్ళాము ఇంటికి. అప్పుడు వెన్నెల చెల్లి ఉన్నది, ఎట్లా కాల్పులు జరిగినాయి ఏంది అని చెప్పేసి చెప్తే ఆ రోజు ఆమె దుఃఖపడుతూ ఎవరు చంపారు ఏంది, ఎవరు కాల్చారు ఏంది అనేది మాకు తెలియదన్న. కానీ మొత్తానికైతే 2-3 రోజుల నుంచి 4-5 రోజుల నుంచి వాళ్ళు వస్తున్నారు పోతున్నారు, మేము గమనించలేకపోయినామని చెప్పి చెప్పింది. అప్పుడు ఉన్న బుల్లెట్లే ఈరోజు ఆయన ప్రాణం పోవడానికి కారణం అంటూ నిజంగా కూడా ఆయనది సహజ మరణం కాదు గద్దర్ది, అది రాజ్య ఆరోగ్య సమస్య అనేటటువంటిది కొంత ఉన్నా సహజ మరణం అయితే కాదు, అది రాజ్యం ఆనాడు చేసినటువంటి కుట్రలో భాగంగానే గద్దర్ గారు చనిపోయారు. నేను గద్దర్ గారు మీద కాల్పులు జరిగినప్పుడు రాసినటువంటి పాట 10వ తరగతిలో ఉన్నప్పుడు రాశాను. ఆ పాట రాసినందుకు కూడా నన్ను మరి మహిబాదులో పోలీసులు తీసుకుపోయి గద్దర్ మీద నువ్వు పాటలు పాడతావురా, గద్దర్ మీద పాటలు రాస్తారు అని చెప్పేసి నన్ను తీసుకుపోవడం జరిగింది. ఆ పాటనే మీ ముందు ఇప్పుడు పాడి వినిపిస్తా. వందనాలు వందనమోయన్న గద్దరన్న, నీకు వందనమోయన్న. 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 ప్రజా పోరు పాట ప్రాణమే గద్దరు, కష్ట జీవుల వాణి కోటి గొంతుల వీణ. వందనాలు వందనమోయన్న గద్దరన్న, నీకు వందనమోయన్న. వందనాలు వందనమోరన్న గద్దరన్న, నీకు వందనమోయన్న. అలుకు జల్లిన వాన సినుకుల్లాగన్న, సిటసీట నీ నోట పాట వచ్చేరన్న. సిటసీట నీ నోట పాట వచ్చేరన్న. సిటసీట నీ నోట పాట వచ్చేరన్న. గలగల పారేటి ఏరుల్లాగన్న, ఊళ్ళంట నీ పాట బారిందో రన్న. ఊళ్ళంట నీ పాట బారిందో రన్న. ఊళ్ళంట నీ పాట బారిందో రన్న. ఒంటరిగా నీ పాట ఎంటొస్తే రన్న, వెయ్యనుగుల బలము మాకొచ్చేరన్న. వందనాలు వందనమోరన్న గద్దరన్న, నీకు వందనమోరన్న. వందనాలు వందనమోరన్న గద్దరన్న, నీకు వందనమోరన్న. అడవిలో అన్నలు పాటింటేరన్న, అడుగులో అడిగేసి వచ్చారే రన్న. అడుగుల్లో అడిగేసి వచ్చారో రన్న. అడుగుల్లో అడిగేసి వచ్చారే అన్న. సెలకల్ల ములకల్ల నీ పాటేరన్న, చేతిలో చెయ్యేసి నడిపిందో రన్న. చేతిలో చెయ్యేసి నడిపిందో రన్న. చేతిలో చెయ్యేసి నడిపిందో రన్న. నాట్లేసే ఎక్కల్ల కొప్పుల్లో రన్న, సిరుమల్ల పువ్వయ్యి
పూసిందో రన్న వంద వందనాలు వందనమో రన్న గద్దరన్న నీకు వందనమో రన్న వంద వందనాలు వందనమో రన్న గద్దరన్న నీకు వందనమో రన్న నూరిన కత్తి పదనోలే రన్న నీ పాట మా చేతి ఆయుధమో రన్న నీ పాట మా చేతి ఆయుధమో రన్న నీ పాట మా చేతి ఆయుధమో రన్న నీ పాటల్ల మా బతుకు చూస్తీమో రన్న దొరలకు ఎదురుగా పోతీమో రన్న దొరలకు ఎదురుగా పోతీమో రన్న దొరలకు ఎదురుగా పోతీమో రన్న దోపిడి పీడన తరిమి కొట్టాలని దోపిడి పీడన తరిమి కొట్టాలని పాటల జెండను మాకిచ్చినావు వంద వందనాలు వందనమో రన్న గద్దరన్న నీకు వందనమో రన్న వంద వందనాలు వందనమో రన్న గద్దరన్న నీకు వందనమో పాడే గొంతుకు ఊరి వెయ్యాలా అని ఆడే కాళ్ళకు ఉచ్చు వయ్యాలా అని ఆడే కాళ్ళకు ఉచ్చు వయ్యాలా అని ఆడే కాళ్ళకు ఉచ్చు వయ్యాలా అరే చూసిన కండ్లను పీకెయ్యాలని రాసిన గీతలు చెరిపెయ్యాలని రాసిన గీతలు చెరిపెయ్యాలని రాసిన గీతలు చెరిపెయ్యాలని కాకి ముఖలు జరి తూటాలు వేల్చితే సావును ఎదిరించి నిలబడ్డ వాడవు వంద వందనాలు వందనమో రన్న గద్ద రన్న నీకు వందనమో రన్న వంద వందనాలు వందనమో రన్న గద్దరన్న నీకు వందనమో రన్న జోహార్ గద్దరన్న పాట మూగబోలేదు. గద్దరు మహా వటవృక్షంగా ఉండి అనేక లక్షలాది కోట్లాది విత్తనాలని ఈ నేల మీద చల్లిపోయాడు. గద్దరు పాట ఇవాళ మొత్తం విశ్వవ్యాప్తమైంది. ఆయన గొంగడి, ఆయన గజ్జలు, ఆయన సిర్ర, ఆయన డప్పు మూగబోలేదు. కొన్ని వందల మంది గద్దర్లు ఇవాళ ఊళ్ళల్లో ఉన్నారు. ప్రతి ఇంటిలో గద్దరు గొంగడేసుకొని రాగలుగుతాడు. ప్రతి ఇంటిలో ఒక యువకుడు డప్పు కొట్టి పాట పాడగలుగుతాడు. కాబట్టి గద్దరు ఆశయము, గద్దరు పాటకు మరణం లేదు. తెలంగాణలో తెలంగాణ రావటానికి, తెలంగాణ ఉద్భవించడానికి, ఈ నూతన సమాజం నిర్మాణానికి గద్దరు పాట అనేది ఒక పునాది, ఒక గుండెకాయలాగా పనిచేసింది. ఆయన పాట లేకుంటే తెలంగాణను ఊహించలేము. ఆయన పాటే ఇవాళ ఒక శ్వాసగా, ఆశగా నిలబడి పనిచేస్తుంది. నిజంగా ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా గద్దరికి రుణపడి ఉంది. మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కానీ, ఇంకా అనేక పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా ఇవాళ గద్దరునకు రుణపడి ఉన్నాయి. ప్రజాయుద్ధన ఒక గద్దర్ గారితో నాకు చాలా కళారంగ సంబంధం ఉంది. గద్దరన్న అరుణోదయ వ్యవస్థాపకులు కానూరి వెంకటేశ్వరరావు గారు జనగానం క్యాసెట్ రికార్డింగ్ వందే మాత్రం శ్రీనివాస గారి స్టూడియోలో రికార్డ్ చేస్తున్నప్పుడు ఎమాయమి కళాకారులు ఉన్నారు, అరుణోదయ రామారావున్న, గద్దరన్న, మా భూమి సంధ్యక్క, గర్జన, యశ్పాలన్న, వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒకటే ప్రబోధించారు. కళాకారుడు అనేవాడు రాజ్యాన్ని ప్రశ్నించాలి, గొంతు మీదకి కత్తి తెచ్చుకోవాలి, అప్పుడు మాత్రమే ప్రజాపాట మిగిలిద్ది ప్రజా కళాకారుడుగా నిలుస్తాడని అందరికీ బోధించారు. అలాంటి గద్దరన్న ఇవాళ లేకపోవడం కళారంగానికి తీవ్రమైన నష్టం. గద్దరన్న పాటల లెజెండ్ గద్దరన్న. ప్రజా పాఠశాలలో నేను తర్ఫీదు పొందాను. గద్దరన్నపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గవర్నమెంటు కాల్పులు జరిపినప్పుడు నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యి మళ్ళీ వాష్రూమ్ కని బయటకు వచ్చి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యి సాయంత్రం వరకు ఉన్నాను. అలాంటి గద్దరన్న లేకపోవడం చాలా నష్టం. గద్దరన్నకు చాలా ప్రాముఖ్యమైన పాట పొడుస్తున్న పొద్దు మా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమరే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా మా భూములు మాకేనని మా నిధులు మాకేనని మా నిధులు మాకేనని
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా జోహార్ కామ్రేడ్ గద్దర్ అన్నా